కరోనాతో చనిపోయిన వారివి తప్పుడు రిపోర్టులు ఇచ్చి మరణాల సంఖ్యను దాచుతున్నారని ఆరోపించారు. ఎన్ఎస్సీఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కరోనా పేషెంట్లుగా హాస్పిటల్స్ లో అడ్మిట్ అయి చనిపోయినా కార్డియాక్ అరెస్ట్ నేచురల్ డెత్ న్యూమోనియాతో చనిపోయారంటూ డెత్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని వెంకట్ అన్నారు. కరోనా మరణాన్ని దాచడంతో ఎపిడెమిక్ యాక్ట్ ద్వారా జరగాల్సిన కార్యక్రమాలు ఏవీ ఉండవని దీంతో ఆ ఏరియాలో కరోనా మహమ్మారి మరింత వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాదు వైద్య శాఖ సూచనతో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అదే విధంగా తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని మండిపడ్డారు వెంకట్. వాస్తవానికి తప్పున్నాయా? కరోనా మృతుల సంఖ్య ఇంత తక్కువ ఏ విధంగా ప్రభుత్వం చూపిస్తుందో, దీనికి కారణం ఏందో పూర్తి ఆధారాలు ఈ రోజు మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. కరోనా వల్ల మృతి చెందుతున్న సంఖ్య బయట గాని లేకపోతే శ్మశాన వాటికల్లో గాని మనకి శవాలేమో ఎక్కువ కనబడుతున్నాయి, కానీ ప్రభుత్వ లెక్కలలో చాలా తక్కువ చూపిస్తారు. దీనికి కారణం ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రిజిల్ కోన్ అనే ప్రైవేట్ ఆసుపత్రి అయితే విరించి హాస్పిటల్ కి అనుసంధానంగా పనిచేస్తున్న ఒక హాస్పిటల్లో కరోనా పాజిటివ్ తోటి అడ్మిట్ కావడం జరిగింది. ఆ వ్యక్తి కరోనా వల్ల కార్డియాక్ అరెస్ట్ అయి మృతి చెందడం జరిగింది. కానీ ఆయన యొక్క డెత్ షీట్ లో ఏమని మెన్షన్ చేసిరు, కాజ్ ఆఫ్ డెత్ కార్డియాక్ అరెస్ట్, సడన్ కార్డియాక్ అరెస్ట్, టైప్ ఆఫ్ డెత్ న్యాచురల్ సాధారణంగా చనిపోయడం చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సరే, ఈ పరిస్థితి ఒకటే ప్రైవేట్ హాస్పిటల్లో ఉందంటే కాదు, మరొక ప్రైవేట్ ఆసుపత్రి ప్రతిమ ప్రైవేట్ హాస్పిటల్లో, ఏదైతే ప్రభుత్వ అండలతో నడుస్తున్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఒక మహిళ మృతి చెందితే ఎపిడెమిక్ లా అనే యాక్ట్ ఉంటుంది, దాని ప్రకారం మృతి చెందిన వ్యక్తి కరోనా వల్ల అని మొదట మెన్షన్ చేసిన తర్వాత తన ఒక వేరే సింప్టమ్స్ మెన్షన్ చేయాలి. కానీ ఇక్కడ ఏమని మెన్షన్ చేసిండ్రు, కాజ్ ఆఫ్ డెత్ నిమోనియా తర్వాత కోవిడ్ అంటే తిన డెత్ షీట్ లో కూడా వచ్చేది కాజ్ ఆఫ్ డెత్ నిమోనియా అనే వస్తుంది. సరే, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సంఖ్యనే తప్పు చెప్తుర్రా అంటే కాదు, ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా చనిపోయిన సంఖ్య డీటెయిల్స్ ఇదే విధంగా తప్పు చెప్పడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింగ్కొండ హాస్పిటల్లో ఒక వ్యక్తి కరోనా వల్ల చనిపోతే ఆయన దాన సంస్కారాలు కూడా అన్ని పోలీస్ రిపోర్ట్ తోటి కరోనా రూపకంగా జరిగితే ఆయన డెత్ రిపోర్ట్ లో కాజ్ ఆఫ్ డెత్ సడన్ కార్డియాక్ రెస్పిరేటరీ అరెస్ట్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ సడన్ కార్డియాక్ రెస్పిరేటరీ అరెస్ట్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కరోనా అని, కానీ దాన సంస్కారాలు అన్ని కూడా కరోనా పద్ధతిలో కరోనా ప్రాసెస్ లో చేయడం జరిగింది. ఎందుకంటే ఈ చనిపోయిన వ్యక్తుల డీటెయిల్స్ కానీ వీరి నేమ్స్ కానీ ఏవి కూడా ప్రభుత్వ సంఖ్యలలో కరోనా వల్ల చనిపోయిందని చెప్పి మెన్షన్ చేయడం జరగలేదు. కనీసం వీరి కుటుంబంలో